ఐపీఎల్ 19 నుండి స్టార్ట్ అవబోతుంది. ఈ ఇయర్ ఐపీఎల్ మాత్రం చాలా స్పెషల్ అండ్ ఈ ఇయర్ ఐపీఎల్కి ఫ్యాన్స్ కూడా చాలా బాగా పెరుగుతారు. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా 5 మంత్స్ నుండి క్రికెట్ ఆడలేదు కదా, కనీసం క్రికెట్ మ్యాచెస్ కూడా చూడలేకపోయాము. ఎన్నో రోజులు బయటికి వెళ్లకుండా చూసిన సినిమాలే చూసి చూసి మనమందరం విసిగెత్తిపోయాం. ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, మరి ఆ ఐపీఎల్లోని బెస్ట్ రికార్డ్స్ని కలెక్ట్ చేసి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో సూపర్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 12 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది. మన ఐపీఎల్లో బెస్ట్ రికార్డ్స్ ఏంటో చూద్దాం. 1, హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్. ఈ రికార్డ్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది. ఐపీఎల్లో హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ గెయిల్ పేరు మీద ఉంది. పూణే వారియర్స్ మీద క్రిస్ గెయిల్ కేవలం 66 బాల్స్ ఆడి 175 రన్స్తో నాట్అవుట్గా నిలిచారు. మేబీ ఈ రికార్డ్ని ఎవరు బద్దలు కొట్టలేకపోవచ్చు, ఎందుకంటే 100 లేదా 150 అయితే ఫ్యూచర్లో ఎవరైనా కొట్టచ్చు, కానీ 175 అంటే చాలా కష్టం. అందుకే ఇది ఐపీఎల్ హిస్టరీలోనే ఎవ్వరు బద్దలు కొట్టలేని రికార్డు. 2, హైయెస్ట్ విన్ పర్సంటేజ్ యాజ్ ఏ కెప్టెన్. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 12 ఇయర్స్ నుండి ఒకే ఒక కెప్టెన్ని మెయింటైన్ చేస్తున్న టీం సిఎస్కే మాత్రమే. ధోని ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్గా 104 మ్యాచెస్ తన టీంని గెలిపించి విన్ పర్సంటేజ్లో 60.11తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ధోనీకి ఎంత చెత్త టీం ఉన్నా సరే ఆ టీంకి ఎన్నో మెలకులు నేర్పించి పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచేలా చేస్తారు. అందుకే ఈయన్ని ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అని అన్నారు. అండ్ ప్రపంచ క్రికెటర్స్ మొత్తం మీద బెస్ట్ కెప్టెన్స్లో ధోని ఒకరు. 3, హయెస్ట్ టీమ్ టోటల్. మన కెప్టెన్ కింగ్ కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ టీమ్ 2013లో పూణే వారియర్స్తో జరిగిన ఒక మ్యాచ్లో 20 ఓవర్స్లో 5 వికెట్స్కి 263 రన్స్ చేసి ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ రెచ్చిపోవడంతో ఆర్సీబీకి ఈ రికార్డ్ దక్కింది. ఇదే కాదు, గుజరాత్ లయన్స్ మీద 248 రన్స్ చేసి హయ్యెస్ట్ టీమ్ టోటల్లో సెకండ్ ప్లేస్లో కూడా ఆర్సీబీనే ఉంది. క్రిస్ గేల్ 175 రన్స్ చేసింది ఈ 263 హయ్యెస్ట్ టీమ్ టోటల్ మ్యాచ్లోనే. 4, హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. మన కింగ్ కోహ్లీ అండ్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కలిసి 2016వ సంవత్సరంలో గుజరాత్ లయన్స్తో జరిగిన ఒక మ్యాచ్లో గుజరాత్ లయన్స్ బౌలర్స్కి చుక్కలు చూపించారు. నువ్వు కొడితే నేను కొట్టలేను అన్నట్లు ఈ బ్రదర్స్ ఇద్దరు పోటీ పడి మరీ 96 బాల్స్లో 229 రన్స్ చేసి హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఏబీ అండ్ విరాట్ బ్రదర్స్ ఇద్దరు కలిసి ముంబై ఇండియన్స్ మీద జరిగిన ఒక మ్యాచ్లో 215 రన్స్ చేసి సెకండ్ బెస్ట్ హయ్యెస్ట్ పార్ట్నర్షిప్లో కూడా మళ్ళీ వీళ్ళే నిలిచారు. 5, బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ఇన్ డిబ్యూట్ మ్యాచెస్. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ వైపు ఆడాడు. జోష్ తన ఫస్ట్ మ్యాచ్లోనే సూపర్గా బౌలింగ్ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్ని క్రియేట్ చేశాడు. 2019లో ఇతను ఐపీఎల్కి ఎంట్రీ ఇచ్చి సన్ రైజర్స్తో జరిగిన ఒక మ్యాచ్లో సూపర్గా బౌలింగ్ చేసి 3.4 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు. ఇతను సాధించిన ఈ డెబ్యూట్ రికార్డ్ని బద్దలు కొట్టడం మ్యాక్సిమం కష్టమే అని చెప్పుకోవచ్చు. 6, మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ సీజన్. మన ఇండియన్ కెప్టెన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 2016లో మొత్తం 16 మ్యాచెస్లో 81.08 ఎకనామీతో 973 రన్స్ని సాధించి సూపర్ డూపర్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈ సిరీస్లో విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పుకోవచ్చు. ఇంకో 27 రన్స్ చేస్తుంటే 1000 రన్స్తో ఐపీఎల్లోనే 4 డిజిట్స్ రన్స్ని సాధించిన ఫస్ట్ ప్లేయర్గా ఇంకో రికార్డ్ని కూడా సాధించేవాడు. ఈ సిరీస్లోనే 848 రన్స్ సాధించి డేవిడ్ వార్నర్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. 7, మోస్ట్ సెంచరీస్ ఇన్ ఏ సింగిల్ సీజన్. మనం పైన చెప్పుకున్న సీజన్లోనే మన కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 సెంచరీస్ని సాధించి ఎవ్వరు ఇంకా ఐపీఎల్ హిస్టరీలోనే బద్దలు కొట్టలేని రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఒక్క సీజన్లో 4 సెంచరీస్ అంటే చాలా కష్టం. మేబీ ఈ రికార్డ్ని కూడా ఫ్యూచర్లో ఎవ్వరు బద్దలు కొట్టలేకపోవచ్చు. ఇప్పటి వరకు తన కెరీర్లో 5 సెంచరీస్ చేసి కోహ్లీ ఐపీఎల్లోనే హయ్యెస్ట్ సెంచరీస్ చేసిన ప్లేయర్స్ లిస్టులో క్రిస్ గేల్ తర్వాత స్థానంలో అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. 6 సెంచరీస్తో క్రిస్ గేల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 8, నెవర్ ఎలిమినేటెడ్ ఇన్ ఏ లీగ్ స్టేజ్. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన 12 ఐపీఎల్ సీజన్స్లో ఒక్కసారి కూడా లీగ్ స్టేజ్లో ఎలిమినేట్ కాలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు 8 టైమ్స్ ఫైనల్కి చేరిన బెస్ట్ టీమ్గా సిఎస్కే నిలిచింది.
అంటే ధోని ఎంతగా టీంకి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు నడిపించారో మీరే ఆలోచించండి. నిజంగా ఈ ఒక్క రికార్డ్ చాలు సిఎస్కే ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ టీం అని చెప్పడానికి. ఫ్రెండ్స్, ఈ రికార్డ్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో ఆ రికార్డ్ని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నెంబర్ 9, మోస్ట్ సిక్సెస్ ఇన్ ఎ సింగిల్ సీజన్. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2012 ఆర్సీబీ టీం తరఫున ఆడి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించి 2012 సీజన్లో మొత్తం మీద 59 సిక్స్లు కొట్టి కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇది గేల్కి కొత్త ఏమీ కాదు. ప్రతి సీజన్లో సిక్సెస్ లిస్ట్లో గేల్ కంపల్సరీగా ఉంటాడు. అండ్ లాస్ట్ ఇయర్ 2019లో వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రూ రసూల్ 52 సిక్స్లు కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ రికార్డులో ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్సే ఉండడం విశేషం. నెంబర్ 10, మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ ఓవర్. 2011లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కొచ్చి టర్కర్స్ మీద ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఒక ఓవర్లో మొత్తం 4 సిక్సర్లతో పాటు 3 ఫోర్లు కొట్టి 36 రన్స్ని పిండుకున్నాడు. ఇందులో ఒకటి నోబాల్గా ఉండడం విశేషం. నోబాల్తో కలిపి మొత్తం 37 రన్స్ కొట్టి అతిపెద్ద రికార్డ్ని క్రియేట్ చేశాడు. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పర్వీందర్ అవానా వేసిన ఒక ఓవర్లో 33 రన్స్ కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 11, మోస్ట్ సిక్సెస్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ పూణే వారియర్స్ మీద ఒక మ్యాచ్లో తన విశ్వరూపాన్ని చూపించి ఏకంగా 17 సిక్స్లు కొట్టి ఎవ్వరు క్రియేట్ చేయలేని ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈ రికార్డులో సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్ ప్లేయర్ బ్రెండమ్ మెకలం 13 సిక్స్లు కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 12, ఫాస్టెస్ట్ 100. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఓన్లీ 30 బాల్స్లో సెంచరీ చేసి అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్స్గా ఒక సూపర్ డూపర్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇంతకుముందు చెప్పుకున్న హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అండ్ మోస్ట్ సెంచరీస్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్, హయ్యెస్ట్ టీమ్ టోటల్, ఇవన్నీ ఈ మ్యాచ్లోనే క్రిస్ గేల్ క్రియేట్ చేశాడు. ఒక్క మ్యాచ్తో ఎన్నో రికార్డ్స్ని క్రిస్ గేల్ క్రియేట్ చేయగలిగాడు. ఇక సెకండ్ ప్లేస్లో యూసఫ్ పఠాన్ 37 బాల్స్తో సెంచరీ కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 13, ఫాస్టెస్ట్ 50. ఇండియన్ స్టైలిష్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 2018 సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఒక మ్యాచ్లో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించి బౌండరీస్తో మోత మోగించాడు. ఇక ఈ మ్యాచ్లో కేవలం 14 బాల్స్లో హాఫ్ సెంచరీ సాధించి ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో 2 డాట్ బాల్స్, ఒక సింగిల్ అండ్ ఒక టుడీ ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ బౌండరీసే. మేబీ ఈ రికార్డ్ని కూడా ఫ్యూచర్లో ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోవచ్చు. కోల్కతా ఆల్రౌండర్ సునీల్ నెరైన్ అండ్ యూసఫ్ పఠాన్ 15 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెంబర్ 14, మోస్ట్ హ్యాట్రిక్ వికెట్స్. సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్ హిస్టరీలోనే ఏకంగా 3 టైమ్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసి ఒక అరుదైన ఘనతను సాధించాడు. 2008లో డెక్కన్ ఛార్జర్స్పై ఫస్ట్ టైం హ్యాట్రిక్ చేశాడు. 2011లో పంజాబ్పై అండ్ 2013లో పూణే వారియర్స్పై ఈ హ్యాట్రిక్ వికెట్స్ని సాధించాడు. మేబీ ఈ రికార్డ్ని కూడా ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోవచ్చు. మన ఇండియన్ ఆల్ టైమ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 2 టైమ్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 15, మోస్ట్ సిక్సెస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మన ఈ ఐపీఎల్ 12 సీజన్స్ మొత్తం మీద 326 సిక్స్లు కొట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 212 సిక్స్లతో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఈ సిక్స్ల లిస్టులో ఉండడం విశేషం. ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.